అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వచ్చేసి నేను సారీ కుచ్చులు చూపిస్తున్నానండి ఆ సారీ కుచ్చులు కూడా మగ్గం పట్టు థ్రెడ్స్ సారీ కుచ్చులు కాదండి క్లాత్ తో కుచ్చులు ఎలా వేయాలి అంటే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ కుచ్చులు క్లాతింగ్ కుచ్చులు చూపించాలి అనుకుంటున్నాను టుడే డిఫరెంట్ గా సో ఎలా నేను వేస్తానో ఏంటో మీరు కూడా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ సారీకి నేను सारी कुच्चुलु एला वेयालो चूपिस्तानु सारी वच्चेसि गोल्ड बॉर्डर अंड डार्क ग्रीन कांबिनेशन लो उंदंडी सारी मोत्तमु सारी की कांबिनेशन गा नेनु इला पट्टु गोल्ड क्लाथ ओकटि तीसुकुन्नानंडी पट्टु गोल्ड कोंचेम क्रीम गोल्ड शाइनिंग नेट तीसुकुन्नानु ई टू वच्चेसि नेनु वाटर बॉटिल क्याप अन्नमाट ई क्याप तो सर्किल పెట్టుకొని రౌండ్ నేను కట్ చేసుకున్నాను ఈ షేప్ లో కట్ చేసుకున్నానండి నేను ఈ సర్కిల్స్ అన్ని క్లాత్ వి వీటితో నేను క్లాతింగ్ కుచ్చులు వేస్తున్నాను ఈ సారీకి కాంబినేషన్ గా గ్రీన్ కలర్ థ్రెడ్ నిడిల్ కి వచ్చేసి నేను 4 లైన్స్ తీసుకున్నానండి ఈ 4 లైన్స్ డబుల్ చేస్తే 8 అవుతుంది కాబట్టి 8 లైన్స్ చేసుకొని ఇడ నిడిల్ లో థ్రెడ్ ఎక్కించుకున్నాను దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి గోల్డెన్ మీడియం సైజ్ బీడ్స్ इवच्चेसी बेल शेप मॉडल बीड्स बेल शेप लो चाला चाला बेल शेप मॉडल्स उंटाई नेनु अंदुलो ई शेप तीसुकुन्नानु एंदुकंटे सिंपल गा उंटाई एप्पटिकी क्लातिंग कुच्चुलु वेयालनुकुन्न वाळ्ळु प्रति ओक्करू ई बेल शेप मॉडल बीड्स ए तीसुकोंडि एंदुकंटे मनं वेसे कुच्चु ई बेल लोपलकि वेल्तुंदि काबट्टि चाला लुकिंग गा कनिपिस्तुंदि अन्नमाट काबट्टि क्लातिंग कुच्चुलकु एप्पुडैना बीड्स यूज चेयालि बुट्टलु यूज चेयालंटे ई बेल शेप ए यूज चेयंडि చూడండి ఇది వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా దీని తర్వాత గోల్డ్ క్రీమ్ కలర్ క్లాత్ ఇట్లా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా అన్ని ఇలాగా ఈ షేప్ లోనే ఫోల్డింగ్ చేసుకోవాలి నేను ఒక కుచ్చుకి 3 తీసుకున్నానండి అంటే ఫస్ట్ వచ్చేసి గ్రీన్ పెడుతున్నాను మిడిల్ వచ్చేసి గోల్డ్ క్రీమ్ పెడుతున్నాను లాస్ట్ వచ్చేసి గ్రీన్ నాకు 3 చాలు అందుకే 3 నే పెడుతున్నాను ఇలా ఈ షేప్ లో ఇలా పెట్టుకొని మిడిల్ అంటే ఆల్్రెడీ చెప్పాను కదా 4 లైన్స్ డబుల్ చేసి 8 లైన్స్ థ్రెడ్ నాట్ వేసుకున్నానండి ఇవి మూడు సమానంగా ఇలా గుచ్చుకొని ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ లో సమానంగా మిడిల్ లో సూదునిడ నిడిల్ ని ఇలా పోనిచ్చి ఇలా పైకి లాక్కుంటే మనకు ఒక నాట్ పడిపోతుంది ఇక్కడికి ఒక నాట్ చాలు అనుకుంటే స్టాప్ చేయొచ్చు నేను ఇంకొక నాట్ గ్రిప్ కోసం వేసుకుంటున్నాను స్టాండర్డ్ ఉంటుందని ఇలా వేసుకున్నానండి ఇప్పుడు మనము बेल शेप बीड अंडी इदे एक्कीचुकुंटुन्ना अलागे मीडियम साइज बीड राउंड दी एक्कीचुकुंटुन्ना बेल शेप अनेदी मनमु कुच्चु कट्टुकुंटुन्नाम काबट्टी क्लाथ कि मट्टुकु बेल शेप यूज चेयालि एंदुकंटे लोपलकि वेल्तुंदन्नमाट इला वेल्लडं वल्ल इक्कड ओक फ्लवर् शेप लो लुक् वस्तुंदि मामूलुगा ई बेल शेप बीड काकोकुंडा मामूलु పూసలు అవి విగినేస్తే ఇలా ఫ్లవర్ షేప్ అయితే లుక్ రాదు కాబట్టి అంటే క్లాతింగ్ కుచ్చులు వేసేటప్పుడు మట్టు కంపల్సరీ ఇలా బెల్ షేప్ బుట్టలు మీకు నచ్చిన మోడల్లో మీరు డిజైన్ ప్లాన్ చేసుకోవచ్చు సో ఇలా తీసుకున్నానండి ఇలా ఎక్కించుకున్నాను ఆల్రెడీ నేను కొన్ని వేసినాను ప్రతి కుచ్చుకి నేను ఇలా 3 ఫింగర్స్ డిస్టెన్స్ పెట్టుకొని తీసుకుంటున్నానండి చూడండి కింద నుంచి सर्किल लो शेप लो नुंची निडिल बैटिक तीसुनानु नाट वेसुकुंटुन्नानु मरी अलागे इंको नाट अप्पुडु थ्रेड नेनु बीट लो नुंची बुट्टलो बेल बुट्टलो नुंची मिडिल बैटिक लोपल नुंची నీడిల్ని బయటికి తీస్తున్నాను
ఇక్కడికి కట్ చేసుకోవచ్చు అనుకుంటే కట్ చేసుకోవచ్చు. నేను కట్ చేసి దీన్ని ఇంకొక నాట్ వేస్తున్నాను ఇక్కడ. ఇలా నాట్ వేయడం వల్ల మనం బిర్రకి ఇలా టైట్ చేయడం వల్ల ఈ క్లాత్ కుచ్చునేది చూపిస్తుంది. ఈ క్లాత్ కుచ్చు అనేది ఈ బెల్ బుట్టలేకి లోపలికి వెళ్తుంది అన్నమాట. అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. ఇలా అన్నీ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇవన్నీ వేశాను. చూడండి ఎంత బాగున్నాయో. మిగతావి ఇప్పుడు వేస్తున్నాం. శారీ వర్క్ ఈజ్ ఫినిష్ అండి. చూడండి క్లాతింగ్ శారీ కుచ్చులు ఎలా ఉన్నాయో. నచ్చాయా మీకు? చాలా బాగా వచ్చాయండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మీరు శారీ కుచ్చులు వేసుకోవాలి అనుకుంటే టైం తక్కువ టైంలో మీరు ఇలా క్లాతింగ్ శారీ కుచ్చులు ఈజీగా వేసుకోవచ్చండి. ఈ వర్క్కి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఒక 10-15 మినిట్స్లో వేసుకోవచ్చు. ఎలా ఉంది ఫైనల్ లుక్? చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ.